మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఇంతకుముందు క్లాసులో మీరు చాలా ముఖ్యమైన కమాండ్స్ గురించి నేర్చుకున్నారు. మీరు ఈ కమాండ్స్ ని భవిష్యత్తులో కూడా ఉపయోగిస్తారు. మనము ఒక ఆఫీసులో పనిచేసేటప్పుడు లేక ఇంటిలో ఒక ఫైల్ని తయారు చేసేటప్పుడైనా ఈ కమాండ్స్ ని ఉపయోగిస్తాము. తరువాత క్లాసుల్లో మీరు పిక్చర్ని గీయటానికి కమాండ్స్ని ఉపయోగించవచ్చు. ఈరోజు క్లాసులో మనము పాలిగన్ టూల్ గురించి నేర్చుకుంటాము. మరియు మనము పాలిగన్ టూల్ అంటే ఏమిటో కూడా తెలుసుకుంటాము. మనము పాలిగన్ టూల్ని క్రోన్, టేబుల్ ల్యాంప్, చెట్టు లాంటి అనేక డ్రాయింగ్స్ని గీయటానికి ఉపయోగిస్తాము. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్ని పవర్ ఆన్ చేసి పెయింట్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు పాలిగన్ టూల్ గురించి నేర్చుకుందాం. పాలిగన్ టూల్ అంటే ఏమిటో మీరు చెప్పగలరా? పాలిగన్ టూల్ ఫంక్షన్స్ లైన్ టూల్ ఫంక్షన్స్ లా ఉంటాయి. అయితే లైన్ టూల్తో మీరు ఎలాంటి లైన్ అయినా ఎక్కడైనా గీయవచ్చు. కానీ మీరు పాలిగన్ టూల్ని ఉపయోగించి గీసేటప్పుడు బహుభుజము యొక్క మొదట, మొదలు మరియు చివర ఒకటే ఉండేటట్లు చూసుకోవాలి. పాలిగన్ టూల్ సహాయంతో మీ అందరూ ఒక బాక్స్ని గీయగలరా? ఒకవేళ బాక్స్ని గీయగలిగితే మీ అందరూ మీకు చూపించిన పిక్చర్ని చూసి పాలిగన్ టూల్ని ఉపయోగించి ఒక బాక్స్ని గీయండి. ఈ పిక్చర్ని గీయటంలో మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ముందుగా మనము మన పాయింటర్ సహాయంతో షేప్స్ ఆప్షన్లోని పాలిగన్ టూల్ని క్లిక్ చేయాలి. తరువాత మన పాయింటర్ సహాయంతో డ్రాయింగ్ షీట్ లోపల వీడియోలో చూపిన విధంగా ఒక గీతను గీయాలి. తరువాత ఇంకొక గీతను, తరువాత ఇంకొక గీతను. తరువాత ఇంకొక గీతను గీసి మనం మొదట గీసిన గీతతో కలపాలి. ఇప్పుడు ఒక బాక్స్ తయారవటం గమనించవచ్చు. ఈ విధంగా మనం పాలిగన్ టూల్ సహాయంతో ఒక స్క్వేర్ బాక్స్ను గీయగలిగాము. ఈ పిక్చర్ని ఏమంటారో మీరు చెప్పగలరా? ఇది రాజులు మరియు రాణులు ధరించే ఒక కిరీటం పిక్చర్. ఈ పిక్చర్ను చూసి ఎన్ని భుజాలు దీనితో కలిసి ఉన్నాయో మీరు చెప్పగలరా? ఈ పిక్చర్లో 8 భుజాలు లేక లైన్లు కలిసి ఉన్నాయి. మీ అందరూ ఈ పిక్చర్ని గీయగలరా? ఈ పిక్చర్ని గీసేటప్పుడు మీకు ఏదైనా సందేహం వస్తే వీడియో చూసి ఈ పిక్చర్ని ఎలా గీయాలో నేర్చుకోండి. ముందుగా మనం మన పాయింటర్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా పాలిగన్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత వీడియోలో చూపిన విధంగా డ్రాయింగ్ షీట్ లోపల ఒక గీతను గీయాలి. తరువాత ఇంకొక గీతను, తరువాత ఇంకొక గీతను
వీడియోలో చూపిన విధంగా గీయాలి. తరువాత ఇంకొక గీతను కింద నుంచి పైకి గీయాలి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా ఇంకొక గీతను మరియు ఆ గీతను కలుపుతూ ఇంకొక గీతను మరియు ఆ గీతను కలుపుతూ ఇంకొక గీతను ఇప్పుడు మొదటి పాయింట్ దగ్గరకు ఇంకొక గీతను గీయాలి. ఈ విధంగా మనం ఒక క్రౌన్ ఆకారాన్ని గీయగలిగాం. ఇప్పుడు ఫిల్ విత్ కలర్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. తరువాత కలర్ ప్యాలెట్లోని యెల్లో కలర్ను సెలెక్ట్ చేసుకొని మనం గీసిన క్రౌన్ లోపల కలర్ను ఫిల్ చేయాలి. ఈ విధంగా మనం ఒక క్రౌన్ పిక్చర్ను గీయగలిగాము. తరువాత మీ అందరూ ఒక చెట్టు పిక్చర్ని గీయండి. మీ అందరూ ఈ పిక్చర్ని మీ సొంతగా గీయగలరా లేదా? ఒకవేళ గీయలేకపోతే వీడియో చూసి ఈ పిక్చర్ని ఎలా గీయాలో నేర్చుకోండి. ముందుగా మనం మన పాయింటర్ సహాయంతో పాలిగన్ టూల్ని సెలెక్ట్ చేసుకొని తరువాత కలర్ ప్యాలెట్లోని బ్లాక్ కలర్ను కలర్ బాక్స్ 1 లోపల సెలెక్ట్ చేసుకొని తరువాత వీడియోలో చూపిన విధంగా ఒక గీతను గీయాలి. తరువాత వీడియోలో చూపిన విధంగా అడ్డంగా ఒక గీతను తరువాత దాని దగ్గర నుంచి కిందగా ఒక గీతను మళ్ళీ అడ్డంగా ఒక గీతను మళ్ళీ వీడియోలో చూపిన విధంగా ఇంకొక గీతను తరువాత ఇంకొక అడ్డగీతను తరువాత ఒక నిలువు గీత మరియు అడ్డగీత తరువాత ఇంకొక నిలువు గీతను గీయాలి. ఇప్పుడు చివరి పాయింట్ నుంచి ఇంకొక అడ్డగీతను గీయాలి. తరువాత వీడియోలో చూపిన విధంగా ఇంకొక గీతను మళ్ళీ ఇంకొక గీతను తరువాత ఇంకొక గీతను గీయాలి. ఇప్పుడు చివరి గీతతో ఈ రెండు పాయింట్స్ను కలపాలి. ఈ విధంగా మనం ఒక చెట్టు బొమ్మను గీయగలిగాం. ఇప్పుడు ఫిల్ విత్ కలర్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని కలర్ ప్యాలెట్లోని గ్రీన్ కలర్ను సెలెక్ట్ చేసుకొని మనం గీసిన డ్రాయింగ్ లోపల కలర్ను ఫిల్ చేయాలి. ఈ విధంగా మనం పాలిగన్ టూల్ సహాయంతో ఒక చెట్టు బొమ్మను గీయగలిగాము. తరువాత పిక్చర్ ల్యాంప్. ఈ ల్యాంప్ పిక్చర్ని
గీయటానికి మనకు ఏ ఏ టూల్స్ అవసరం అవుతాయో మీరు చెప్పగలరా? ఈ ల్యాంప్ పిక్చర్ ని గీయటానికి మీరు పాలిగన్ టూల్తో పాటు లైన్ టూల్ని ఉపయోగించాలి. తరువాత మీరు ల్యాంప్ పేరుని టైప్ చేయటానికి టెక్స్ట్ టూల్ని మరియు ల్యాంప్ లోపల కలర్ను నింపటానికి ఫిల్ విత్ కలర్ని ఉపయోగించాలి. మీ అందరూ ఈ పిక్చర్ని గీయగలరా లేదా? ఒకవేళ గీయలేకపోతే వీడియో సహాయం తీసుకోండి. ఇప్పుడు మన పాయింటర్ సహాయంతో పాలిగన్ టూల్ని సెలెక్ట్ చేసుకొని తరువాత కలర్ ప్యాలెట్లోని గ్రీన్ కలర్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఒక గీతను గీయాలి. తరువాత ఇంకొక గీతను, తరువాత ఇంకొక గీతను, తరువాత ఇంకొక గీతను, ఇలా వీడియోలో చూపిన విధంగా గీయాలి. ఇప్పుడు పైనుంచి కిందకు ఒక గీతను, తరువాత అడ్డంగా ఒక చిన్న గీతను, తరువాత వీడియోలో చూపిన విధంగా ఇంకొక నిలువు గీతను గీయాలి. ఇప్పుడు ఈ నిలువు గీత కింద ఒక అడ్డగీతను, తరువాత కిందగా ఒక చిన్న గీతను, తరువాత అడ్డంగా ఒక గీతను, తరువాత ఒక చిన్న గీతతో ఈ రెండు పాయింట్స్ను వీడియోలో చూపిన విధంగా గీయాలి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా ఇంకొక గీతను గీయాలి. తరువాత ఫిల్ విత్ కలర్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని కలర్ ప్యాలెట్లోని బ్లూ కలర్ను సెలెక్ట్ చేసుకొని మనం గీసిన ల్యాంప్ లోపల కలర్ను ఫిల్ చేయాలి. ఇప్పుడు కలర్ ప్యాలెట్లోని రెడ్ కలర్ను సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా మన ల్యాంప్ లోపల ఫిల్ చేయాలి. ఇప్పుడు లైన్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత వీడియోలో చూపిన విధంగా కొన్ని గీతలను గీయాలి. ఇప్పుడు టెక్స్ట్ టూల్ని సెలెక్ట్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఒక బాక్స్ను మన డ్రాయింగ్ షీట్లో డ్రాగ్ చేసి దాని లోపల LAMP అని టైప్ చేయాలి. ఇప్పుడు మీ అందరూ మీకు చూపించిన చివరి పిక్చర్ని గీస్తారు. ఈ పిక్చర్ని గీసిన తరువాత మీ టీచర్కి చూపించండి.
ఈ పిక్చర్ ని గీయటంలో మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ముందుగా మీ పాయింటర్ సహాయంతో పాలిగన్ టూల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత వీడియోలో చూపిన విధంగా ఒక చిన్న షేప్ ను గీయాలి. తరువాత దాని కిందగా ఇంకొక లైన్ ను గీసి తరువాత ఇంకొక షేప్ ను వీడియోలో చూపిన విధంగా గీయాలి. ఇప్పుడు దాని కింద ఇంకొక గీతను గీసి తరువాత ఇంకొక షేప్ ను వీడియోలో చూపిన విధంగా గీయాలి. ఇప్పుడు దాని కిందగా ఒక గీతను గీసి తరువాత ఇంకొక గీతను అడ్డంగా గీసి తరువాత ఆ గీతలను ఇంకొన్ని గీతలతో వీడియోలో చూపిన విధంగా గీయాలి. ఇప్పుడు దాని పక్కన ఇంకొక చిన్న బాక్స్ ను వీడియోలో చూపిన విధంగా గీయాలి. ఇలా వీడియోలో చూపిన విధంగా కొన్ని బాక్సులను పాలిగన్ టూల్ సహాయంతో గీయాలి. ఇప్పుడు దాని పక్కన ఇంకొక చిన్న బాక్స్ ను వీడియోలో చూపిన విధంగా గీయాలి. ఇప్పుడు దాని పక్కన ఇంకొక చిన్న బాక్స్ ను వీడియోలో చూపిన విధంగా గీయాలి.
ఇప్పుడు దాని పక్కన ఇంకొక చిన్న బాక్స్ ను వీడియోలో చూపిన విధంగా గీయాలి. ఇప్పుడు దాని పక్కన ఇంకొక చిన్న బాక్స్ ను వీడియోలో చూపిన విధంగా గీయాలి. ఇప్పుడు దాని పక్కన ఇంకొక చిన్న బాక్స్ ను వీడియోలో చూపిన విధంగా గీయాలి. ఇప్పుడు దాని పక్కన ఇంకొక చిన్న బాక్స్ ను వీడియోలో చూపిన విధంగా గీయాలి. ఇప్పుడు దాని పక్కన ఇంకొక చిన్న బాక్స్ ను వీడియోలో చూపిన విధంగా గీయాలి.
మీ పాయింటర్ సహాయంతో ఫిల్ విత్ కలర్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని కలర్ ప్యాలెట్ లోని బ్లూ కలర్ తో మీరు గీసిన బాక్సుల్లో ఫిల్ చేయాలి. తరువాత yellow కలర్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా ఒక బాక్స్ లో ఫిల్ చేయాలి. ఇలా కొన్ని కలర్స్ ను సెలెక్ట్ చేసుకుంటూ మీరు మీ డ్రాయింగ్ లో మీ డ్రాయింగ్ షీట్ లో గీసిన బాక్సులను కలర్ తో నింపాలి. ఇప్పుడు మీ అందరూ మీ ఫైల్ని సేవ్ చేసి మీ కంప్యూటర్ని సరైన విధానముగా షట్ డౌన్ చేయాలి. ఒకవేళ మీకు ఏదైనా సందేహం ఉంటే టీచర్ సహాయం అడగండి. ఈరోజు క్లాస్లో మీ అందరూ పాలిగన్ టూల్ గురించి నేర్చుకున్నారు. మరియు పాలిగన్ టూల్ సహాయంతో మీరు బాక్స్, కిరీటం, చెట్టు మొదలైన పిక్చర్స్ ని కూడా గీశారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు